తెలంగాణలో మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుతున్నాయి. మేజర్ మీడియం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 2900 క్యూసెక్ల నీరు చేరుతున్నట్లుగా సమాచారం. మహారాష్ట నాందేడ్లో కురిసిన భారీ వర్షాల వల్ల బాబ్లీ ప్రాజెక్టుకు చెందిన 2 గేట్లు తెరిచారు. దీంతో 30,000 క్యూసెక్ల నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టులోకి సుమారు 1100 క్యూసెక్ల నీరు చేరుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో రుతుపవనాలు చేరుగ్గా కదులుతున్నాయని, రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల ఇంజనీర్లు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు. నీరు భారీగా చేరుతున్నా చెరువులు, ప్రాజెక్టులు సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాజెక్టుల స్పిల్వే గేట్లు పనిచేసేలా చూడాలని, మరమ్మతులు ఏమైనా అవసరమైతే వెంటనే పూర్తి చేయాలన్నారు. చెరువులకు గండ్లు పడితే వెంటనే కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు మంత్రి. గండ్లు పూడ్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని మేజర్ మీడియం ప్రాజెక్టు అధికారులకు సూచించారు హరీష్ రావు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్ల ప్రీ మాన్సూన్ తనిఖీలు పూర్తి చేయాలన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పంపులు నడపడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరద సమయంలో విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు. మిషన్ కాకతీయలో భాగంగా షట్లర్లు, అలుగు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, చెరువుల్లోకి వచ్చి చేరిన వరద నీరు నిలువ ఉండేలాగా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఫ్లడ్ కంట్రోల్ విభాగంలో 24 గంటలు ఇంజనీర్లు విధులు నిర్వర్తించాలని, రొటేషన్ పద్దతిలో ఇంజనీర్లకు డ్యూటీలు వేయాలన్నారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు.